आनंद आनंद ఆఫీస్ కొచ్చిందా నా కళ్ళకి వచ్చిందా పల్లవి నువ్వేంటి ఇక్కడ ఆ రోజు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు అర్జెంట్ పని పడింది అందుకే మరి ఇన్ని రోజులు ఏమైపోయావు ఫోన్ ఎందుకు చేయలేదు ఆనంద్ నిన్నే సారీ దివ్య నిన్ను ఆట పట్టించడానికి అలా చెప్పింది అది నిజం కాదు ఏమైనా మాట్లాడు నిన్న ఏదో మాట్లాడిచ్చావు నాకు ఇప్పుడే నిద్రమా తొదిలింది కొంచెం గ్యాప్ ఇవ్వా I wanted to take you out on a date. Sare pada, tiske. Ippuda? Ippude enduku rape endam? Led led, ippude podam. Nenu office le intimate cheyaledu ee time le in dorakavu. Aina ippude enduku rape endam? Avanni naakenduku, nee problem adi. ఒక 2 మినిట్స్ ఇప్పుడు వస్తా ఎక్కడికి చెప్తా లేకు ఫస్ట్ టైం అండ్ నువ్వు లాస్ట్ మూమెంట్లో చెప్పావు పెద్దగా ప్లాన్ చేయలేదు సో డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం వెళ్తున్నాంగా చూద్దాం ఎక్కడికా ఆనంద్ చెప్తా పదా ఇంకొక స్టెప్ కేర్ఫుల్ ఎలా చేసాం ఇంత తక్కువ టైంలో తక్కువ టైమే బట్ ఇది నా అండ్ మన ఫస్ట్ టైం కదా సో ఐ వాంటెడ్ ఇట్ టు బి స్పెషల్ లక్కీగా టైంకి సీన్ గాడు గుర్తొచ్చాడు వాడికి కాల్ చేస్తే వాడు హెల్ప్ చేశాడు వెల్ ఐఎమ్ ఇంప్రెస్ పద వెళ్దాం స్మెల్ బాగుంది ఇట్స్ అ సెంటెడ్ క్యాండిల్ అందుకే సో నెక్స్ట్ ఏంటి చెప్పు నువ్వే యాక్చువల్లీ నేను ఒకటి అడగాలనుకుంటున్నా కానీ నువ్వేమనుకుంటావో అని అడగట్లేదు పర్లేదు అడిగి సరే నేను అడుగుతా నీకు ఇష్టం లేదు అంటే చెప్పొద్దు డన్ అదేదో మనీ అండ్ ప్రాబ్లమ్స్ అన్నావు కదా ఏంటవన్నీ అదా ఏం లేదు సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక స్టార్టప్ కోసం కొంచెం డబ్బులు అప్పుగా తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాను ఆ బిజినెస్ ఏమో 3 మంత్స్కే దివాళా తీసేసింది అయ్యో సో ఆ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన టైం దాటిపోయింది నేను ఒక 10 డేస్ నుంచి కాల్స్ ఎత్తపోయేసరికి వాళ్ళందరూ నా కోసం ఎదుగుతున్నారు మరి ఎలా అంత పెద్ద అమౌంట్ ప్రాబ్లం ఏం లేదు నాకు వేరే దగ్గర నుంచి ఫండ్స్ వచ్చే ఉన్నాయి అవి రాగానే వీళ్ళకి ఇచ్చేస్తాం కొంచెం లేట్ అవుతుంది అంతే
షూర్ కదా సెట్ అవుతాయా సెట్ అవ్వకపోతే నువ్వు ఇస్తావా నేను అంత రిచ్ కిడ్ కాదు బాబు మరి యాక్చువల్లీ ఇంట్లో అడిగినా ఇచ్చేస్తారు బట్ నాకే అడగాలని లేదు సొంతగా మేనేజ్ చేసుకుందామని ఓకే ఆనంద్ నాకు కూల్ డ్రింక్ వద్దు మరి యాక్చువల్లీ చాయ్ తాగాలి ఇప్పుడా ఇప్పుడే సార్ గివ్ మీ 10 మినిట్స్ ఏ నేను ఊరికే అడిగాను పర్లేదు నువ్వు కూర్చో 10 మినిట్స్ ఇవ్వు నేను చేసి తీసుకొస్తా దిగో ఆనంద్ స్పెషల్ చాయ్ థ్యాంక్ యూ చీర్స్ చాలా బాగుంది ఆనంద్ యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తావని నిజంగా చాలా బాగుంది థ్యాంక్స్ ఇందాకేదో బిజినెస్ కిస్నెస్ అన్నావు కదా ఈ టీ కెఫే పెట్టుకో ఈ మాత్రం టేస్ట్ ఉంటే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది మొత్తానికి సీనిగాడి కాంపిటీషన్ అవ్వమంటున్నావు అంతేనా అలానే అనుకో అసలు జాబే ఇష్టం లేదు నాకు నాకు బిజినెస్ అంటే ఇష్టం ఐ వాంట్ టు బికమ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ నైస్ మొత్తం నా గురించేనా నీ గురించి ఏం చెప్పవా నా గురించి ఏం చెప్పాలి అది కూడా నేనే చెప్పాలా సరే అయితే అడుగు ఐ ఆన్సర్ ఓకే ఎవర్ బీన్ ఇన్ లవ్ లేదు రీజన్ ఏం రీజన్స్ లేవు జస్ట్ డింట్ హ్యాపెన్ అంతే మరి నీ సంగతి ఏంటి లవ్ లాంటివి ఏం లేవు కానీ ఐ లైక్ సమ్వన్ ఇన్ ద పాస్ట్ చాలా కాలం తర్వాత చెప్పా అమ్మాయికి తర్వాత ఏమైంది ఏముంది ముందే చెప్పాల్సింది ఆనంద్ ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ సమ్వన్ ఎల్స్ అంది సారీ సారీ అప్పుడు ఫిక్స్ అయ్యా ఈసారి ఎవరన్నా నచ్చితే లేట్ చేయకుండా వెంటనే డేట్కి తీసుకెళ్ళిపోవాలి అని ప్రాబ్లమ్స్ గుర్తురావు ఐ విల్ బి లాస్ట్ పల్లవి నేను చెప్పింది విన్నావా సో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం లేదు అదే చెప్పాలనుకున్నా సరే ఇంకా బయలుదేరుదామా వెళ్దామా నాకు లేట్ అయింది నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేయి ఓకే
ఓకే పద ఒక విషయం మాట్లాడాలి ఈ టైంలో అర్జెంట్ ఏంటి నాకు ఆనంద్ వచ్చాడు